హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చుట్టు క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ మీతోటి షేర్ చేసుకుంటున్నాను. సో చాలామంది పిల్లలకి ప్రాజెక్ట్స్ కోసం అని చెప్పేసి యూట్యూబ్ నుంచి చాలామంది సెర్చ్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుందండి. సో ఇక్కడంతా కూడా చాలా మటుకు హాస్పిటల్స్ ఎలా ఉంటాయి, లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ ఎలా ఉంటాయి, ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉంటాయి, డే ఆర్ నైట్ ఎలా ఉంటుంది, అలాగే ప్లాంట్ పాట్స్, అలాగే చూడండి చాలా చాలా చక్కగా చేశారనమాట. అలాగే పిల్లలు కూడా చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. అడిగి మరి నేను ఎక్స్ప్లెయిన్ చేయను అని చెప్పేసి మరి అడిగి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి షాప్స్లో ఎలాగుంటాయి, హెల్తీ ఫుడ్ ఏంటి, అన్హెల్దీ ఫుడ్ ఏంటి, లేదంటే కంబైన్డ్ ఫ్యామిలీ, లేదంటే స్మాల్ ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ, లార్జ్ ఫ్యామిలీ, ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకుని చక్కగా ప్రిపేర్ చేశారండి. ఇది వచ్చేసి డే అండ్ నైట్ వ్యూ అనమాట. ఇది కూడా చాలా చాలా బాగా చేశారు. సో ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా చాలా బాగా ఇస్తున్నారండి పిల్లలు. వచ్చేసి అడిగి మరీ ఇస్తున్నారు ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తానని చెప్పేసి. సో ఇది వచ్చేసి వాటర్ రిసోర్సెస్ గురించి ఒక ప్రాజెక్ట్ అండి. సో అలాగే ఇంకోటి వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ గురించి ఒక ప్రాజెక్ట్. సో ఒక కాన్సెప్ట్ మీదే డిఫరెంట్ డిఫరెంట్గా చేశారనమాట. సో ఇది కూడా ఎయిర్ పొల్యూషన్ గురించి వన్ మోర్ కాన్సెప్ట్ అండి. సో ఇది వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ అన్నమాట. చూస్తారు కదండి చాలా చాలా చక్కగా చేశారు. సో చాలామంది సెర్చ్ చేస్తుంటారు ప్రాజెక్ట్స్ ఎలా ఎలాంటివి చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి. సో అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఒకే కాన్సెప్ట్ మీద చాలా చాలా డిఫరెంట్గా ఆలోచించారండి, చాలా డిఫరెంట్గా చేశారనమాట. ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్గా ఉందండి, చాలా బాగుందన్నమాట ఈ ఐడియా వచ్చేసి. ఈ వీడియో వచ్చేసి పిల్లలకి ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయించాలి అనే ఐడియా కోసం అని చెప్పేసి నేను ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ చూస్తుంటే మనకు కూడా డిఫరెంట్ థాట్స్ వస్తాయి కదండి. సో ఈ వీడియో అందరికీ తప్పకుండా యూస్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.